가세요. 이렇게 나와야 돼. దయచేసి మెంబర్లందరూ కూడా స్టేజ్ వేదిక నలగరికి వచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో బస్ యాత్ర పెడతామని చెప్పి అంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏం మొహం పెట్టుకొని నువ్వు బస్ యాత్ర పెడతావు? నీ పిఏలు 2000 కోట్లు తిన్నారనే, లేకపోతే 100,000 కోట్లు తిన్నావానే, మరి ఏ రకంగా ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడతావు? నీ పిఏనే 2000 కోట్లు పట్టుబడి పడ్డాడు. మరి పిఏకే 2000 కోట్లు ఉందంటే నువ్వు ఎంత, నేను మీ అబ్బాయి ఎంత సంపాదించున్నారు? ఈరోజు ప్రజలు చేదరించుకుంటున్నారు. మీరు బస్సు యాత్ర చేస్తే ఎవడు ఇక్కడ పట్టుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలు చేదరించుకుంటున్నారు. ఏ పరిస్థితిలో నువ్వు ఏం చేసుకున్నా కూడా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైపోయారు ప్రజలకి. ఆయన చేసిన పథకాలు అన్నీ కూడా అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దానికి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు ఏమో ఉన్నదో తెలియజేసుకుంటారు. గ్రీన్ కార్పొరేషన్ అని చెప్పి కొత్తగా కార్పొరేషన్ ఒకటి, సోలార్ గ్రీన్ కార్పొరేషన్ ఒకటి మననే క్యాబినెట్లో ఆమోదం అయింది. మరి మొత్తం కూడా 10,000 మెగావాట్ తోటి మన రాష్ట్రంలో సోలార్ పవర్ ఎనర్జీ మరి ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలో కూడా దర్శి అండ్ కనిగిరి ప్రాంతంలో కూడా సోలార్ పవర్ దాదాపు అక్కడ ఇక్కడ 1 మెగావాట్లు కూడా పెట్టడం జరుగుతుంది. దాదాపు మొత్తం మీద 36,000 కోట్ల దాకా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు సోలార్ పవర్ని తీసుకురావడం జరుగుతుంది. కేవలం